Hey guys, welcome back. ఇదేంటంటే ఒక చిన్న వ్లాగ్ అన్నమాట. మేము మా ఇంటికి మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మేము ఒక టెంపుల్కి వెళ్ళాము. అలా వెళ్తున్నప్పుడు నేను ఒక చిన్న వ్లాగ్ చేశాను. మేము ఇలా బైక్ రైడ్ అని వెళ్ళాము. యాక్చువల్లీ ఒక టెంపుల్కి వెళ్తూ బైక్ రైడ్ కూడా అయిపోతుంది, సో బైక్ రైడ్ కూడా అవుతుందని చెప్పేసి మేము అలా వెళ్ళడం జరిగింది. సో ఇలా ఉంది మేము వెళ్తున్న వే ఎలా ఉందో, మీకు నచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ టెంపుల్ మాత్రం నాకు చాలా నచ్చింది. ఆ టెంపుల్ పేరు ఏంటంటే నీమ్కల్ హనుమాన్ టెంపుల్ అన్నమాట. అదే దాని ఆ టెంపుల్కి చాలా స్పెషాలిటీ ఉంది అని అంటారు. నాకు నేను ఎప్పుడు వెళ్ళలేదు, మా హస్బెండ్ తీసుకెళ్ళాలి, తను చాలాసార్లు వెళ్ళారంట. అది సాటర్డే వెళ్ళాం. సాటర్డే హనుమాన్ టెంపుల్కి వెళ్ళడం నాకు చాలా ఇష్టం. సో ఇదండి టెంపుల్, అక్కడ కనిపిస్తుండొచ్చు మీకు పెద్ద గోపురం. చిన్న విలేజ్, అది ఒక చిన్న విలేజ్, అది ఆంధ్ర యాక్చువల్లీ, బార్డర్ టు కర్ణాటక నాకు తెలీదు. మేము యాక్చువల్లీ బళ్ళారి కూడా బార్డర్ టు కర్ణా బార్డర్లోనే ఉంటుంది, సో అక్కడే కాబట్టి ఆంధ్రాకి ఎంటర్ అయిపోయి మేము వెళ్ళామన్నమాట బైక్ పైన. చాలా బాగుండింది అక్కడ. సో ఇది టెంపుల్ ఎంట్రన్స్. మా హస్బెండ్ వెళ్తున్నారు, తను కూడా పెద్ద హనుమాన్ భక్తుడు, సో నేను హనుమాన్ భక్తురాలైపోయాను. సో మేము కాయ పళ్ళు అన్నీ తీసుకొని వెళ్ళిపోయామన్నమాట లోపల. చాలా ఎక్కువ రష్ అన్నది ఏం లేదు, చాలా నార్మల్ రష్ే ఉంది, బట్ చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంది. గుడిలో మాత్రం చాలా పీస్ఫుల్. సో గుడి ఎంట్రన్స్లో ఇలా మేము లోపలికి ఇలా వెళ్ళామన్నమాట. ప్రదక్షిణాలు చేసుకున్నాం. ఇక్కడ ఏంటంటే చాలా చాలా కోతులు ఉన్నాయి. కోతులు ఎలా అంటే, మీరు బనానా ఏమైనా పట్టుకున్నారంటే మీదకు వచ్చేస్తాయి, నా మీదకు వచ్చాయి యాక్చువల్లీ చెప్పాలంటే. సో అక్కడ చూడండి, మీకు మంకీస్ చూపిస్తాను. మంకీస్ చాలా తక్కువ కదండి, ఇప్పుడు కనిపించట్లేవు ఇక్కడ మనకి. సో ఇక్కడ హనుమాన్ దగ్గర మాత్రం చాలా చాలా ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయి మనకు. సో ఇలా మేము మా హస్బెండ్ ఇవ్వడానికి ట్రై చేశారు, బట్ నాకు మాత్రం చాలా భయపడించాయి అవి. ఇలా మంకీస్తో కూడా కొంచెం జరిగిందనమాట అక్కడ. సో దెన్ ప్రదక్షిణాలు చేసుకున్నాము. అక్కడ చాలా చక్కగా కాసేపు కూర్చొని మేము అది దేవుడిని తీయలేకపోయాను. దీన్ దేవుడి స్పెషాలిటీ ఏంటంటే, ఒక కళ్ళు అన్నది నీమ్ కళ్ళు అంటారనమాట. ఆ కళ్ళు అన్నది డిఫరెంట్గా ఉంటుంది. ఆ కళ్ళుతో అందరినీ చూస్తారని అంటారు. బ్లాక్ కలర్గా ఉంది అది దేవుడి కళ్ళు. సో మేము ఒక ఫోటో తీసుకున్నాము అక్కడ. ఇదేంటంటే మేము అక్కడ అన్నదానం కూడా చేశారు, ప్రసాదం పెడతారు, అది తిన్న తర్వాత మేము అక్కడ కూర్చొని ఒక ఫోటో తీసుకున్నాము. చాలా టేస్టీగా ఉందండి ఫుడ్, చాలా మంచి ఐటమ్స్ పెట్టారు. నేను ఆ వీడియో అక్కడ తీయలేకపోయాను, చాలా వెంటనే తినేసాం. సో వెయిట్ చేస్తున్నప్పుడు మేము కాస్త బయటకు వచ్చేసి బురుగులు ఇవన్నీ మనకి మన ఊర్లలో ఇప్పుడు దొరకవు కదండి, ఇలాంటి చిన్న చిన్న ఊర్లోనే దొరుకుతాయి బెండ్లు బతాసులు ఇవన్నీ. సో అవన్నీ తీసుకొని భోజనం చేసుకొని తినేసి మేము బయలుదేరిపోయాము. సో బయలుదేరుతున్నప్పుడు నేను ఒక బెస్ట్ స్పాట్ ఇదండి, చూడండి ఎంత అందంగా ఉంది స్పాట్. అసలు మనకు చెట్టే కనిపించట్లేదు, మొత్తం ఫ్లవర్సే కనిపిస్తున్నాయి. నాకు చాలా నచ్చింది. ఇక్కడ ఆపమని చెప్పాను మా హస్బెండ్కి, నాకు ఖచ్చితంగా లోపల వెళ్ళాలనిపించింది. అక్కడ చాలామంది పని వాళ్ళు ఉన్నారు, ఫ్లవర్స్ అన్నవి తెంపుతున్నారనమాట. వాళ్ళు ఎన్ని రోజులు తెంపినా ఇవి వస్తూనే ఉంటాయి అనిపించింది నాకు. చూడండి ఎంత లైక్ వైట్ అండ్ ఎల్లో కలర్. సో మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసి లోపలికి వెళ్ళడం జరిగింది. లోపల తీసుకెళ్ళాడు మా హస్బెండ్, అక్కడ ఫోటో దిగుదామని చెప్పేసి. చాలా బ్యూటిఫుల్, అసలు నేను వెళ్తున్నప్పుడే చూసాను ఇది. ఆన్ ద వే బ్యాక్ నేను వెళ్ళాలని అనుకున్నాను, సో వెళ్ళాను ఫైనల్లీ. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ప్లేస్. అసలు మీకు ఎక్కడైనా చెట్టు కనిపిస్తుందో అక్కడ కరెక్ట్గా చూస్తే చూడండి, ఇన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఫ్లవర్స్ అన్నవి. సో నేను కొన్ని ఫొటోస్ దిగాను, ఇవ్వండి. యాక్చువల్లీ ఇక్కడ మీరు చూస్తే నా డ్రెస్ అనేది అందులో మ్యాచ్ అయిపోయింది, మీరు కరెక్ట్గా చూస్తే ఆ ఫ్లవర్స్లో. సో అలా ఏదో కోఇన్సిడెన్స్ అండి, అలా జరిగిపోయింది, నేను అనుకొని వేసుకోలేదు. బట్ ఫుల్గా ఎంజాయ్ చేసాం ఇద్దరం అక్కడ. ఫ్లవర్స్ కూడా తీసుకున్నాం అక్కడ, కొంచెం మనీ ఇస్తే ఫ్లవర్స్ ఇచ్చారు. సో ఇదండి స్మాల్ వ్లాగ్. మీకు అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.